ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం నిన్న పవన్ కళ్యాణ్ మోడీ భేటీ ఒకవైపు జరుగుతుంటే రెండో వైపు తిరుపతిలో రాత్రిపూట కిరణ్ రాయల్ జనసేన ఇన్ఛార్జిని అరెస్టు చేయడం జరిగింది అది నాటకీయ పక్కి విశాఖ సంఘటన అక్టోబర్ పదిహేను మొత్తం గోదావరి జిల్లాలు విశాఖ ఉత్తరాంధ్రని ఒక్కసారి ఉద్రేకానికి గురిచేస్తే ఉద్విగ్గానికి గురి చేస్తే ఇప్పటంలో జరిగినటువంటి సంఘటన గుంటూరు కృష్ణా జిల్లాలని చైతన్యం చేస్తే ఇప్పుడు తిరుపతిలో నిన్న జరిగిన అరెస్టు రాయలసీమలో కూడా ఇది ఒక విద్యుత్తులాగా పాకేటట్టు చేసింది ఈ అర్ధరాత్రి అరెస్ట్ అరెస్టులు ఏంటి అది నాటకీయ ఫకీలో ముందుగా నోటీస్ ఇవ్వకుండా సివిల్ డ్రెస్సులో వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేసే ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు ఆవిడకేం ఇన్ఫర్మేషన్ కూడా లేదు తర్వాత నగర్ అని చెప్పి తెలిసింది ముందు తిరుచానూరు అని చెప్పి చెప్పారు ఎందుకు ఇది అసలు ఎక్కడున్నా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ఒక నియంత్ర పాలనలో ఉన్నామా సపరేట్ రాజ్యాంగం ఏమన్నా ఆంధ్రప్రదేశ్ కుందా ఏంటి అసలు ఇది ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి నాకు అర్థమైంది ఒక్కటే జగన్ తప్పు మీద తప్పు చేస్తున్నాడు భయపడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ ప్రాబల్యం పెరుగుతుంది పెరుగుతుంది అనేటువంటి భయంతో మీద తప్పు చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు రాయలసీమలో నిజం చెప్పాలంటే ఇవాళ అంతగా జనసేన ఇది అంత దీనికి వెళ్ళలేదు ఈ ఇన్సిడెంట్ ఒక విధంగా పరోక్షంగా జగనే దోహదం చేశాడు జనసేన విస్తరించటానికి దాని ప్రభావం ప్రజల్లోకి చొచ్చుకెళ్ళటానికి జగ జగన్ చేస్తున్న చీకటి చర్యలే దోహదం చేస్తూ ఉన్నాయి పరోక్షంగా దానికన్నా ముఖ్యంగా అసలు ఏం జరుగుతుంది అని అంటే రెండు కారణాలు నాకు కనపడుతున్నాయి ఒకటి భరించలేకపోవటం పవన్ కళ్యాణ్ అసలు విశాఖ గర్జనప్పుడేమో అప్పుడు తన్నుకుపోయాడు పవన్ కళ్యాణ్ మొత్తం ప్రజల స్పందనని ఇవాళ ఇంత కష్టపడి మేము బహిరంగ సభ పేరుతోటి ఇంత చేస్తా ఉంటే మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చేసి తన్నుకుపోయాడు పవన్ కళ్యాణ్ కాదు మోడీయే పిలిచి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అయినా కూడా భరించలేకపోతున్నారు ఆ ఉక్రోషం పట్టలేక దానికి అయినా మాకు అధికారం ఉంది మేము మిమ్మల్ని ఫ్రీగా వదిలిపెట్టము అనేటువంటి సంకేతం ఇవ్వాలనే లేక నాకు రెండోది ఒకటే అది అది ఆ ఉక్రోషం పట్టలేక రెండోది రాయలసీమలో అది ధిక్కారం వాళ్ళ అధికారానికి ధిక్కారాన్ని సహించలేక ఎవరు వీళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి రాయలసీమ మా సామ్రాజ్యం కనీసం మీరు విశాఖలో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా సరి చెల్లుతుందేమో కానీ రాయలసీమలో చెల్లదు అని చెప్పే సంకేతమా ఎందుకంటే సిద్ధవటంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పాడు ఏమనంటే మీరు మీ అంతటా మీరు తిరుగుబాటు ఒక ప్రశ్నించే ధోరణికి రాకపోయేటట్టయితే అయితే చేయలేరు ఇక్కడ నేను ఒక్కడనే వచ్చేది చేసేది ఏమి ఉండదు మీలో నుంచే తిరుగుబాటు రావాలనేది అది ఇవాళ మొదలైనట్టుగా అనిపిస్తాం ఎవరు దీనికి కారణం కారణం జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకుంటున్న పిచ్చి తొగ్గల పనుల వలన అరాచక పనులు వలన రాయలసీమల రాజ్యంలో మీరెవరు మమ్మల్ని ధిక్కరించడానికి అనేటువంటి ఒక అహంకారం వలన ఇవాళ జనసేన ప్రజల్లోకి చొచ్చుకెళ్ళటానికి బంగారు అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఏం చేస్తారు అరెస్ట్ చేసి జన సైనికులు వీర మహిళలు అన్నిటికీ సిద్ధపడే ఉన్నారు నిజంగానండి హ్యాట్ షాప్ టు దిస్ వేరే మహిళస్ వాళ్ళు ఏ పద్ధతిలో మాట్లాడుతున్నారు ఏది ఎంత ధైర్యంగా తెగువతోటి తోటి మాట్లాడుతున్నారని చూస్తే ఇంతవరకు ఎప్పుడు కూడా ఆంధ్ర రాజకీయాల్లో ఈ స్థితి రాలేదు ఇవాళ కూడా ఊరుకోరు ఎందుకు వాళ్ళ కిరణ్ రాయల్ భార్య మాట్లాడింది వింటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే ఏమాత్రం తునికిస పడకుండా ఇది లేకుండా మాకు నోటీస్ ఇచ్చి తీసుకెళ్తే మాకేం ఇది లేదండి మా ఆయన ఎక్కడికి తీసుకెళ్లారో కూడా నాకు తెలియని పరిస్థితి ఎందుకు లేదని ధికార స్వరంతో మాట్లాడింది అంతేగాని బాధపడే అడవట్లేదు అది ఇవాళ వస్తున్నటువంటి మార్పు రాయలసీమలో సామాజిక మార్పు మొదలయ్యింది సిద్ధపటంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడో ఆ మార్పుకి రాయలసీమ ప్రజలు సిద్ధమయ్యారు బడుగు బలహీన వర్గాలు రాయలసీమలో ఎన్నాళ్ళీ అధికారాన్ని మోస్తామనేటువంటి భావనకి రావటం అనేది సాధ్యం దీనికి జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా దోహదం చేశాడని చెప్పి అనుకోవాల తిరుపతి సంఘటన నిప్పు రవ్వని రాజేసింది త్వరలో అది దావాగ్నిగా మారి జనాగ్రహంగా మారబోతోంది రాయలసీమలో సామాజిక మార్పుకు ఇదే నాంది కావాలి తిరుపతి సంఘటనతో జనంలోకి జనసేన చొచ్చుకుపోవాలి ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఏ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి